సాధారణంగా పూజకు ఉపయోగించే పూలు, కొబ్బరికాయ, అగరబత్తిలు, కర్పూరం లాంటి వస్తువులని కింద పెట్టము. ఒకవేళ అలా కింద పెడితే వాటిని పూజలో ఉపయోగించం. అలా ఉపయోగిస్తే అశుభం జరుగుతుందని హిందువుల నమ్మకం. వీటితో పాటు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. అలా పెడితే అంత అశుభమే జరుగుతుందని నమ్మకం. ఇంతకీ అసలు క్రింద పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందువుల్లో చాలామందికి జంధ్యం ధరించే ఆచారం ఉంటుంది. అయితే దాన్ని నేలపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టరాదు. తల్లిదండ్రులు గురువులకు ప్రతిరూపంగా దాన్ని భావిస్తారు. ఈ క్రమంలో జంధ్యంను కింద పెడితే వారిని అవమానించినట్టే అవుతుందట. అందుకని జంధ్యాన్ని ఎప్పుడూ నేలపై పెట్టకూడదు. బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చూస్తుంటాం. అలాంటి బంగారాన్ని నేలపై పెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై అనేక కష్టాలు పడతారు. అలా చేస్తే వారి వద్ద ధనం నిలవదట, అన్ని సమస్యలే వస్తాయట. శివలింగం నేలపై అస్సలు పెట్టకూడదు. ఇలా చేస్తే అన్ని సమస్యలే ఎదురవుతాయట. ఒకవేళ నేలపై పెట్టాల్సి వస్తే చెక్కతో చేసిన లేదా శుభ్రమైన ఉపరితలంపై ఉంచాలట. దేవుడు ముందు పెట్టే దీపాలను నేల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. వాటిని వెలిగించినా వెలిగించకపోయినా ఎల్లప్పుడూ వాటిని శుభ్రమైన వస్త్రంపైనే ఉంచాలి. విడిగా నేలపై పెట్టకూడదు. అలా చేస్తే దేవుళ్ళు దేవతలను అవమానించినట్లే అవుతుందట. శంఖువు సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా కొలిచే శంఖువు నేలపై అస్సలు పెట్టరాదు. అలా పెడితే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయట. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.